మహా ఉదండ పండితుడు మహానీయుడు శ్రీనాథ కవిసార్వం కుములి కుములి కృషించి కృషించి అవమానం భారం భరించే చనిపోతాడు. మళ్ళా తర్వాత ఇప్పుడు ఏ రైతులైతే వాళ్ళు అప్పు చేస్తున్నారు అది బ్యాంక్ ఆపరేటప్పుడు ఏమైనా కావచ్చు. గిట్టుబాటు లేకపోవడంలో అదృష్టంలో అదృష్టంలో ఆ రేటు రాకపోతే అప్పులు తెలియకపోతే వాళ్ళు డబ్బులకి చట్టుకునేస్తుంటే ఆత్మాభిమానం ఆత్మగౌరవం కలిగింది మన అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈవేళ అంటే 500 ఏళ్ళ క్రితం రైతు పరిస్థితి, 500 ఏళ్ళ ఇప్పుడు రైతు పరిస్థితి, మరే 500 ఏళ్ళ తర్వాత కూడా రైతు పరిస్థితినా అనే విషయాన్ని అశోక్ గారు బ్రహ్మాండంగా రాశారు, పవన్ గారు బ్రహ్మాండంగా పాడారు. నా సినిమా గురించి అన్ని విషయాల గురించి కృష్ణేశ్వరరావు పెద్దలు ఎల్లమంచి శివాజీ గారు వెంకన్న గారు బాగా చెప్పేశారు. నేను చెప్పేది కానీ ఒక విషయం చెప్తానండి. ఒకటి, ఇవాళ మన భారతదేశంలో యూపీఏ గవర్నమెంట్ గవర్నమెంట్ భారతదేశంలో పారిశ్రామికవేత్తలను కన్న బిడ్డలుగా చూస్తుంటే ఏ మట్టి మనుషులు ఉన్నారు, ఏ భూమి పొందుతున్నారు, ఈ ప్రపంచాన్ని కన్న పెడుతున్నారు అన్నదాతలు, ఆ రైతులు, ఆ మహనీయులు, వాళ్ళను మాత్రం సౌందర్య బిడ్డలుగా చూస్తున్నాయి. అది దుర్మార్గం. విజయమాల్య గారు అనేక మంది పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్లు ఒప్పిస్తే వాడు ఎక్కడితే వాడు రైతులు మాఫీ చేసి కాస్త కూర్చొని ఇవ్వాల్సిన సరే, వాళ్ళ లండన్ లాంటి మూలంలో హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళ గురించి పెద్ద ఏం తెలుసుకోండి. అలాగే పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా సరే వాళ్ళకి రుణం మాఫీ చేస్తున్నారు, రైతులు ఇస్తున్నారు, వాళ్ళ అప్పులు కట్టాలన్నా సరే వాళ్ళ అప్పులు గోప్యంగా ఉంచుతున్నారు. రైతు పరిస్థితి మాత్రం దుర్మార్గం ఉంది. పారిశ్రామికవేత్తలు మాత్రం కన్న బిడ్డల ఊరేగిస్తున్నారు. అందరూ ఒకటి కాదు. భారతదేశంలో ప్రతి పథకం కోసం ప్రతి వాడి కోసం కూడా అది చేయాలి. అది చేయాలని ఆత్మాభిమానం ఆత్మగౌరవించిన రైతులు లేడు. కానీ అతివృష్టి, అనావృష్టి, మార్కెట్ మాఫియా, అలాంటి పరిస్థితులు కట్టలేకపోతున్నప్పుడు గవర్నమెంట్ రుణమాఫీ చేయాలి అని చెప్పే అవసరం. రెండోది, 2004 ముందు 1995 నుంచి ఇప్పుడు దాకా 3,50,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దశలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ రైతులు ఆత్మహత్య రాగాలని ఏం చేయాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారిని కోరింది. అప్పుడు 2004లో ఏర్పడ్డ స్వామినాథన్ కమిటీ 2007లో ఒక సిఫార్సు చేసింది. ఏమిటో సిఫార్సు? రైతు ఆత్మహత్య రాగాలంటే ముఖ్యంగా చేయాల్సిన 2 పనులు. తలారీతనం పోగొట్టాలి, మార్కెట్ మాఫియాను దూరం చేయాలి, రైతు నుంచి పండించే పంట నేరుగా గవర్నమెంట్ కొనాలి. 2, గిట్టుబాటు ధర కల్పించాలి. ఏమిటా గిట్టుబాటు ధర? రైతు ఏ పంటలు పండిస్తున్నారో ఆ ఉత్పత్తికి ఖర్చు ఏమైతే ఉందో దానికి సరిపడే శ్రమ, కుటుంబ శ్రమ, పెట్టుబడి, కౌలు, వడ్డీ, ఈ సమస్యను కలుపుకొని మళ్ళీ దానికి అదనంగా 50% లాభం అన్నాడు. అప్పుడు సుఖంగా ఉంటాడు, ప్రపంచం సుఖంగా ఉంటుంది అని కోరేదే నా సినిమా అన్నదాత సుఖీభవ. ఓ సోదరులారా, మీరు మహనీయులు, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మీరు బతకాలి, ప్రపంచాన్ని బతికించాలి అని చెప్పేది నా అన్నదాత సుఖీభవ. ఇలాంటి దశలో నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను చెప్పాడు ఇవాళ మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అనేక అనేక రైతు సంక్షేమ పథకాలని కేసీఆర్ గారు పెట్టడం నిజంగా న్యాయం. ఓ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మరొకట మరొకట రైతు బంధా అన్ని ఇవ్వడమా? అసలు అనేక సామాన్య ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి పెట్టాల? నిజంగా ఏ రైతులైతే ఖరీఫ్కి రబీకి ముందు పెట్టుబడి కోసం ఓ అప్పులు చేస్తారో అప్పులు లేకుండా ఎకరానికి ఇవ్వడం, 8,000 ఇవ్వడం సీఎం కేసీఆర్ గారు. అనేక పథకాలు ఈవేళ రైతు బంధు పథకం అయితే కేసీఆర్ పెట్టారో ఈ పథకాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అందరూ ముఖ్యమంత్రులు కూడా పెట్టాలనే సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. రైతు బాగు కోసం, రైతు బతు కోసం, రైతు ఆనందంగా ఉండడం కోసం ఎన్ని పథకాలు పెట్టినా ఏం చేసినా సరే రైతుకు గిట్టుబాటు లేకపోతే మనలో ఏమీ ప్రయోజనం లేదు. రైతు ఆత్మహత్యలు రాగాలంటే రైతుకి గిట్టుబాటు రావాలి. దానికోసం డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏదైతే ఉందో 2007లో ఇచ్చారు, దాన్ని కేంద్ర ప్రభుత్వం వారు మస్ట్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కేంద్ర ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నత కాసుకి ఈ చిత్రం ఆడియో ఆదిత్య వారు రిలీజ్ చేశారండి. ఈ చిత్రంలో ఈ పాటలకు కాసిన మహాకవులు ప్రధాకవులకు వంగపండు గారికి, గద్దరానికి, గోరెడ్డి కన్నకి, సోదరాజు గారు పాడిన మహనీయులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, గద్దరన్న, గోరెడ్డి కన్న, ఉదయం శ్రీవాస్, విజయ, పవన్ చంద్రయ్య వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదిత్య వారికి